Hello friends, welcome to my channel. ఈ రోజు నేను చేయబోయే రెసిపీ హైదరాబాది చాంద్ బిస్కెట్స్. ఇందులో ఏమంది కొత్త అనుకుంటున్నారా? ఇది అందరూ చేసుకునేదే, చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళు నేర్చుకోవడానికి. అట్లాగే ఇది హెల్దీగా గోధుమ పిండితో చేసుకుందాం. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ముందుగా మనకు కావాల్సినవి ఏంటంటే, గోధుమ పిండి ఒక కప్పు తీసుకున్నాను, ఒక హాఫ్ కప్పు బటర్. ఇక్కడ మీరు బటర్ కానీ నెయ్యి కానీ లేదంటే మనం ఇంట్లో చేసుకునే వెన్న అయినా సరే గట్టిగా ఉన్నది కొంచెం తీసుకుంటే బాగుంటుంది కరగబెట్టుకుని. అట్లాగే ఒక హాఫ్ కప్పు పంచదార పొడి. ఇక్కడ మనకి యూజ్ చేసేది ఈ 3 ఇంగ్రీడియంట్స్ మాత్రమే. చాలా ఈజీగా చక్కగా చేసుకోవచ్చు, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఫస్ట్ అయితే మనం ఏం చేద్దామంటే ఓవెన్ ఉన్న వాళ్ళు అయితే 180 డిగ్రీస్లో 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకోండి. ఒకవేళ ఓవెన్ లేదు అనుకున్న వాళ్ళైతే మనకి ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా, అల్యూమినియం ఇడ్లీ పాత్రలో అయినా సరే లేదంటే మందపాటి కడాయి లాంటిది కానీ గిన్నె లాంటిది కానీ తీసుకొని దాని అడుగున స్టాండ్ కానీ ఇసుక కానీ సాల్ట్ కానీ వేసుకుని దాన్ని కూడా ఒక 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకొని పెట్టుకోండి. మీ అవైలబిలిటీ ఎలా ఉంటే అలా చేయండి. నెక్స్ట్ ఏం చేద్దామంటే, ఇప్పుడు మనం తీసుకున్న ఒక కప్పు గోధుమ పిండిలో ఏదైతే మనం పంచదార పౌడర్ చేసామో ఆ హాఫ్ కప్ పంచదార పొడి వేసుకోవాలి. పంచదార పొడి వేసుకొని నెక్స్ట్ హాఫ్ కప్ ఆఫ్ బటర్. నేను ఇక్కడ అమూల్ బటర్ అన్సాల్టెడ్ బటర్ తీసుకున్నాను, అది కానీ లేదంటే మీరు నెయ్యి అయినా వేసుకోవచ్చు కరగబెట్టుకొని. వేసుకొని చక్కగా దాన్ని మిక్స్ చేసేసుకుందాము. ఇందులో ఎటువంటి వాటర్ అనేది మాత్రం యూజ్ చేయకూడదు. ఎంతసేపు అయినా సరే దాన్ని చక్కగా కలుపుతూ ఉంటే మనకి ఆ పంచదార కరిగి మనకి ఒక ముద్దలా అయితే ఫామ్ అవుతుంది. చక్కగా బాగా కలుపుకోవాలి. ఒకవేళ మీకు ఏదన్నా పొడి పొడిలో ఆడిపోతుంది బాగా అనుకుంటే ఇంకొక 2 టీ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోండి తప్ప. ఇది మనకి చపాతి పిండిలా అవ్వట్లేదు అని చెప్పి మాత్రం వాటర్ అయితే పోయొద్దు, పాడైపోతుంది. చక్కగా బాగా మిక్స్ చేసుకొని ఒక ముద్దలాగా అయితే ఫామ్ చేసుకుందాం. ఇలా తయారు చేసిన పిండిని మనం ఏం చేద్దామంటే, ఈ చపాతీ కర్రతో కానీ లేదంటే అసలు ఆ చేత్తోనే మీరు చక్కగా ఒక పిజ్జా షేప్ ఎలా ఉంటుందో అలా ప్రెస్ చేసేసుకుని కొంచెం మందంగా ఉంచుకోవాలి. మనకి సర్కిల్ షేప్లో ఉండే మూత కానీ ఏదైనా స్టీల్ మూత కానీ స్టీల్ గ్లాస్ కానీ తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా హాఫ్ సర్కిల్ లాగా అంటే హాఫ్ మూన్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా మనం ఇవన్నీ కట్ చేసుకొని బేకింగ్ చేయడానికి రెడీ చేసుకుందాము. ఇప్పుడు ఒక బేకింగ్ ట్రే తీసుకొని ఆ బేకింగ్ ట్రేలో ఏవైతే మనం కట్ చేసి పెట్టుకున్నామో హాఫ్ మూన్ షేప్స్ అన్నీ తీసుకొని ఆ ట్రేకి కొంచెం గ్రీస్ చేయాలి. వెన్నతో కానీ నెయ్యితో కానీ కొంచెం గ్రీస్ చేసుకొని ఇవన్నీ సెట్ చేసుకొని మనం బేక్ చేసుకుందాం ఓవెన్లో. చెప్పాను కదా మీకు ఓవెన్ కనుక అవైలబిలిటీలో లేకపోతే కుక్కర్ కానీ లేదంటే ఇడ్లీ పాత్ర కానీ దీంట్లో అయినా సరే మనం కొంచెం దానికి ఆ ప్లేట్స్కి గ్రీస్ చేసేసి నెయ్యిని బేక్ చేసుకోవచ్చు. ఇక్కడ బేకింగ్ ఎలా అంటే, ప్రీహీట్ చేసిన 10 మినిట్స్ ప్రీహీట్ చేసిన ఓవెన్లో 10 to 15 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాల్సి ఉంటుంది. నాకు 15 మినిట్స్ టైం సరిపోయింది ఓవెన్లో. ఒకవేళ కనుక మీరు స్టవ్ మీద చేసినట్టయితే కనుక సిమ్లో పెట్టుకొని అది వచ్చేసి 15 to 20 మినిట్స్ అయితే పడుతుంది. మీరు 15 మినిట్స్ దగ్గర నుంచి ఒక్కసారి చెక్ చేసుకుంటూ బేక్ అయింది లేని చూసుకోండి. స్టవ్ మీద చేసే వాళ్ళ గురించి నేను చెప్పేది, ఓవెన్లో అయితే మాత్రం ఖచ్చితంగా 15 మినిట్స్ సరిపోతుంది. 15 మినిట్స్ అయిన తర్వాత మనకి బేకింగ్ అయిన బిస్కెట్స్ ఇలా ఉన్నాయి. బిస్కెట్స్ ఇలా రెడీ అయినాయి కదా, వీటిని మనం సర్వ్ చేసుకుందాం ప్లేట్లో. ఇవి చాలా చక్కగా బేక్ అయినాయి, ఎక్కడా కూడా తడి అనేది లేదు, చక్కగా బేక్ అయినాయి. ఇవి మనకి 10 డేస్ 15 డేస్ అయినా కూడా నిల్వ ఉంటాయి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. గోధుమ పిండితో చేసాం కాబట్టి చాలా హెల్దీగా ఉంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.